వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తయింది. 72.37% పోలింగ్ నమోదైంది సార్. అంటే ఇది ఉప ఎన్నిక, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు కాదు, అందులోనూ ఇది ఉప ఎన్నిక. ఎందుకు ఇంత రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది సార్? అన్ని పార్టీలు కూడా చాలా సీరియస్గా తీసుకునే పరిస్థితి. మీరు అన్న నిజమే, ఇది ఉప ఎన్నిక, గెలిచిన వారు కూడా మూడేళ్ళే ఉంటారు, 27 వరకే. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో జరిగితే అసలు దీనికి పెద్దవారు పట్టించుకోకూడదు. ఎందుకు పట్టించుకుంటున్నారంటే మూడు పార్టీలకు రీజన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మోస్ట్ ప్రాబబ్లీ టాప్ పర్ఫార్మింగ్ పార్టీగా ఉంటుంది, లేదంటే బీజేపీతో ఈక్వల్ పర్ఫార్మింగ్ పార్టీగానే ఉంటుంది. అందువల్ల శాసనమండలి ఎన్నికలంటే ఇది మూడు, ఉమ్మడి జిల్లాల ఖమ్మం, నల్గొండ, వరంగల్. నాకు గుర్తున్న వరకు 31 or 32 ఎమ్మెల్యేస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఉన్న ప్రాంతం ఇది, కాంగ్రెస్ ఎమ్మెల్యేసే. బహుశా ఈ ఇంత బలమైనటువంటి పెద్ద ప్రాంతం హార్ట్ ఆఫ్ తెలంగాణ కనుక ఇక్కడ గ్రాడ్యుయేట్సే కావచ్చు, కానీ ఆ ఎన్నిక రాజకీయ పార్టీలకు ప్రతి ఎన్నిక పరీక్ష అవుతుంది, ప్రతి ఎన్నిక అగ్ని పరీక్ష అవుతుంది, ప్రతి ఎన్నిక ఒక రకమైన పబ్లిక్ పర్సెప్షన్ బిల్డ్ చేస్తానికి ఒక ప్రాతిపదిక అవుతుంది. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదుర్కొని నిలిచి లోక్సభ శాసనమండలి ఎన్నికల్లో గెలవకపోతే కాంగ్రెస్ దెబ్బతింటోంది, కాంగ్రెస్ పట్ల అసంతృప్తి మొదలైంది అన్న పొలిటికల్ నరేటివ్ను ప్రతిపక్షాలు ముందుకు వేస్తాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి అది కూడా అత్యంత బలమైన ఖమ్మం, నల్గొండ జిల్లాలున్న ప్రాంతం. ఎందుకంటే మీకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బలం ఉన్నటువంటి జిల్లాలు ఖమ్మం, నల్గొండ. ఖమ్మం నుంచి మంత్రులుగా తీసుకున్న ఈ నియోజకవర్గంలో 7 మంత్రులు ఉన్నారు. అందులో ఏమా ఏమీ లేని మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఇలా 7 మంత్రులు ఉన్నారు, కొండా సురేఖ, ఇలా 7 మినిస్టర్స్ ఉన్నటువంటి ప్రాంతం. అంటే మంత్రివర్గంలో 12 మంది ఉంటే 7 ఇక్కడే ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్కి 64 మంది ఎమ్మెల్యే ఉంటే సగం మంది 65 సిపిఐతో కలుపుకొని, అందువల్ల సిపిఐతో కలుపుకొని 32-33 ఎమ్మెల్యే, 50% ఆఫ్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. అందులో ఇక్కడ గెలవకపోతే ఇంకెక్కడ గెలుస్తారు అనే క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అందులో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో సెకండ్ పొజిషన్లో ఇండిపెండెంట్గా ఉన్న తీర్మాన్ మల్లను అభ్యర్థిగా ఎంచుకుంది. అందువల్ల ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీ బహుశా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడున్న లోక్సభ సీట్లన్నీ స్వీప్ చేయవచ్చు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ, భువనగిరి ఈ 5 సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. మీరు మామూలు మెజార్టీతో కూడా గెలవరు, మీరు చూడండి. అలాంటి తిరుగులేని రాజకీయ ఆధిపత్యం ఉన్న ప్రాంతం ఇది. ఇలాంటి ప్రాంతంలో లాస్ట్ టైం ఇండిపెండెంట్గా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థిన పల్లా రాజశేఖర రెడ్డిపై సెకండ్ పొజిషన్ నుండి కోదండరామ్ సార్ కన్నా, కాంగ్రెస్ కన్నా, బీజేపీ కన్నా కూడా బెటర్ ఓటింగ్ తెచ్చుకున్న అభ్యర్థి పెట్టి ఈ ఎన్నిక గెలవకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్. అందువల్ల ఇది ఒక పెద్ద సవాల్గా కాంగ్రెస్కు రాబోతుంది. అందువల్ల ఏ రకంగా చూసినా కాంగ్రెస్ గెలవాలి. సో కాంగ్రెస్కి అన్ని అనుకూల అంశాలు ఉన్నాయి. ఈమె వామపక్షాలకు కూడా బలమున్న ప్రాంతం ఖమ్మం, నల్గొండ. వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం కూడా మల్లన్నకే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చాయి. ఇక మరి ఎందుకు ఓడిపోవాలి కాంగ్రెస్, ఓడిపోతే ఏంటి అనేది ఒక క్వశ్చన్. అది రిజల్ట్ తర్వాత మనం మాట్లాడుకుందాం. మన ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీ ఈ సీటు గెలుచుకోవడానికి సానుకూల అంశాలే ఉన్నాయి. అందువల్ల ఫలితం ఎలా వస్తుందో అప్పుడు విశ్లేషిద్దాం. ఇక రెండవది బీఆర్ఎస్. బీఆర్ఎస్కి ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నారు, లోక్సభ ఎన్నికల్లో ఒక మెదక్ సీటు మినహా ఇంకా ఎక్కడా బీఆర్ఎస్ గ్యారంటీగా వచ్చే అవకాశం ఉందని ఎవరూ చెప్పలేదు. అఫ్కోర్స్ బీఆర్ఎస్ నాయకులు సికింద్రాబాద్లో మేము గట్టి పోటీ ఇస్తాం, అక్కడ పోటీ ఇస్తాం, ఇక్కడ పోటీ ఇస్తామని చెప్తున్నారు, కానీ స్వతంత్రంగా విశ్లేషించే వారెవరు బీఆర్ఎస్కు అవకాశం ఉన్న ఒక్క సీటుగా మెదక్నిస్తున్నారు. సో అందువల్ల 0 or 1 లోక్సభలో వచ్చే అవకాశం ఉంది. ఆ రిజల్ట్ 4వ తారీఖు వస్తుంది, 5వ తారీఖు కౌంటింగ్ ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతుంది. లేట్ 5th లేట్ ఈవినింగ్కో లేక 6th నాటికో క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుక గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తగిలి పార్లమెంట్ ఎన్నికల దెబ్బ తగిలిన తర్వాత బీఆర్ఎస్ అయిపోయింది, ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ ఓటింగ్ అంతా బీజేపీకి పోయింది, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్కు పోతారు,
25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని కాంగ్రెస్ నాయకులు చెప్పడం కాదు, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి చెప్తున్నాడు. ఇదంతా జరిగినాక పార్టీ బలంగా ఉంది, ఇప్పటికీ కూడా ప్రజల మద్దతును తిరిగి చూరగొనేటువంటి శక్తి పార్టీకి ఉంది అనే ఒక బలమైన రాజకీయ సంకేతం పంపించడానికి బీఆర్ఎస్కి ఇది కీలకం. అందుకే బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డి ఈ ఎన్నికల్లో రంగంలో దిగింది. కేటీఆర్ స్వయాన ప్రతి నియోజకవర్గాన్ని వెళ్ళారు, ఇక్కడ నాకు తెలిసినంతవరకు ఎవ్రీ సెగ్మెంట్ వెళ్ళారు, దాదాపు ప్రతి లోక అసెంబ్లీ సెగ్మెంట్లో మాట్లాడారు. సో అంత ఎఫర్ట్ పెట్టడానికి ఇది వారికి చాలా చాలా కీలకం. అంటే ప్రజల పర్సెప్షన్, పబ్లిక్ పర్సెప్షన్ మార్చడానికి బీఆర్ఎస్ విషయంలో ఈ ఎన్నిక చాలా కీలకం. అందువల్ల ఇంతకుముందు చెప్పినట్లు కాంగ్రెస్ పట్ల అన్ని రకాల సానుకూల అంశాలు ఉండగా బీఆర్ఎస్ కనుక గెలిచింది అనుకోండి, ఇది మామూలు ఇంపాక్ట్ ఉండదు కదా. ఇక మూడవది బీజేపీ. బీజేపీ ఏంటంటే తెలంగాణలో మేమే నెంబర్ టూ, ప్రత్యామ్నాయం కాంగ్రెస్కు మేమే అని గతంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి దుబ్బాక హుజూరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా దాన్ని బలపరుచుకొని తర్వాత సెల్ఫ్ గోల్లు వేసుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చేసిండ్రు బీజేపీ. ఇప్పుడు మళ్ళీ బీజేపీకి, బీజేపీ మళ్ళీ వాదన ఏంటంటే కాంగ్రెస్కు మేమే ప్రత్యామ్నాయం, బీఆర్ఎస్ కాదు, 2025లో అధికారంలో వచ్చేది మేమే అని బీజేపీ మొదలు పెడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ చూపుతుందనేది అందరి అంచనా. నెంబర్ ఆఫ్ ఓట్లు గ్యారంటీగా పెరుగుతాయి. అయితే నెంబర్ టూ పొజిషన్లో బీఆర్ఎస్ ఉంటుందా బీజేపీ ఉంటుందా ఓటింగ్లో చూడాలి. సీట్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లు బీజేపీకి వస్తాయి, అందులో అనుమానం లేదు. అసలు కాంగ్రెస్తో సమానంగా వస్తాయా, కాంగ్రెస్ కన్నా ఎక్కువ వస్తాయా అని చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇంత ఆధిపత్యాన్ని ప్రదర్శించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటింగ్ను డబుల్ చేసుకొని సీట్లను 1 నుంచి 8కి పెంచుకున్న తర్వాత శాసనమండలి ఎన్నికల్లో గెలవకపోతే బీజేపీ ఇక ఈ సెకండ్ అనే వాతావరణం గతంలో దుబ్బాక హుజూరాబాద్ అప్పుడు చెప్పుకున్నట్టే ఉంటుంది. బీజేపీకి ఇది పార్లమెంట్ ఎన్నికల జాతీయ రాజకీయాల ప్రభావంతో వచ్చిన ఊపే తప్ప రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ లేదు అన్న నెరటివ్ పోతుంది. ఆ నెరటివ్ పోకుండా ఉండాలంటే బీజేపీ గెలుచుకోవాలి. అందువల్ల మూడు పార్టీలకు కూడా రాజకీయ పరమైనటువంటి కారణాల రీత్యా ఇది ప్రతిష్టాత్మకంగా మారింది.